ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలిచ్చి
అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందములను శాశ్వత దీవెన మరి ఈ యొక్క సబ్బాతు అనే అంశం ద్వారా ఈరోజు సందేశాన్ని మీకు అందించుటకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. మన ప్రార్థనా ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని మీరందరూ కూడా వీక్షించండి. పితే అయిన సర్వేశ్వరుడు దేవర వారి హెరాల మీద దీవెనలు ఇచ్చి అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందములు శాశ్వత దీవెన ప్రతి వారి కుటుంబములలో మెండుగా అనుగ్రహించునుగాక. సృష్టికర్త అయినటువంటి సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో ఈ యొక్క అంశాలను మనము ఈరోజు వింటూ ఉన్నాము. దైవ సందేశాన్ని మనము ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు వీక్షించున్నందుకే మరి పవిత్రాత్మ సన్నిధిలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. సర్వేశ్వరుడు దేవరవారు మీతో వచ్చునుగాక. ఆమెన్. మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలరా, మరి ఈరోజు దైవ సందేశంలో కొన్ని భాగాలను మనము పరిశీలనలోనికి తీసుకుందాం. దేవుడైన యావే ప్రభుల వారు ఈ విధముగా తెలియచేసి ఉన్నారు. సబ్బాతు విశ్రాంతిని గురించి ఒక ప్రత్యేకతను ఆ సర్వసృష్టికి ఆయన తెలియచేసి ఉన్నారు. ఏమిటా ఆ యొక్క విశిష్టత అని మనం పరిశీలనలో తీసుకుంటే వాక్యానుసారముగా నిర్గమాకాండము మరి 16:23 అంటాడు, అతడు వారితో, ఇది యావే ఆజ్ఞ, రేపు పూర్తిగా యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము, మీరు కలగోరిన దానిని కాల్చుకునుడి, వండుకొన కోరిన దానిని వండుకొనుడి, మిగిలిన దానిని రేపటికి ఉంచుకొనకూడదని వారితో చెప్పాను అని చెప్పుతూ ఉన్నాడు. విశ్రాంతి దినం అనేది ఒక విలువైనటువంటి రోజుగా సృష్టిలో దేవుడు ఏర్పాటు చేశారు. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని ఇశ్రాయేలీయులకే కాదు సర్వసృష్టికి కూడా తెలియచేసి మోషే ద్వారా పదాజ్ఞ పలకలను ఆయన ఇప్పించి ఉన్నారు. విశ్రాంతి దినమున పరిశుద్ధపరచుకున్నటకై అందరూ కూడా సన్నద్ధులై ఉండాలని దేవుడైన యావే ప్రభుల వారు తెలియచేస్తూ వచ్చి ఉన్నారు. చాలామంది విశ్రాంతి దినము లేదు, ఒక ప్రభువు దినమే ఉంటుందని చెప్తారు. కానీ వాక్యానుసారముగా విశ్రాంతి దినాన్ని కూడా ప్రభువారు పాటించారు. వాక్యానుసారముగా విశ్రాంతి దినమున ఆయన బోధ చేస్తూ అనేకులను కూడా దేవుని యొక్క నామాన్ని యేసుక్రీస్తు ప్రభు నామధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి ఉన్నాడు. దేవదేవుడే ఆచరించినప్పుడు ఈ లోకంలో ఉన్న మనము కూడా ఆచరించాల్సిందే. ఆయన చూపిన మాదిరిని మనం కావాలని అనుకుంటున్నప్పుడు ఆయన చేసిన వాక్యానుసారమైన జీవితంలో మనం కూడా జీవించాలని బైబిల్లో తెలియచేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి అనేది ప్రభువారు చెప్తున్నటువంటి దేవుడైన యెహోవా తండ్రి పితాయిన సర్వేశ్వరుడు ఇస్తున్న వాగ్దానములై ఉన్నది. మీరు 6 రోజులు పని చేసుకొనవచ్చు, కానీ 7వ నాడు విశ్రాంతి దినం, అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పని చేయవాడు మరణపాత్రుడు అగును అని నిర్గమాకాండం 31:15 చెప్పబడతా ఉంది. ఇశ్రాయేలీయుల తరం వారు విశ్రాంతి దినమును నిత్యముగా పాటించవలెనని కూడా ఆజ్ఞ ఇచ్చినారు. చాలామంది ఇశ్రాయేలు దేశాన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు, వెళ్తున్నారు, కానీ ఆ ఇశ్రాయేలీయులు చేసిన పని, సృష్టికర్త చెప్పిన మాటను, ఆజ్ఞను మాత్రం తిరస్కరిస్తానికి తయారైపోతూ ఉన్నారు. నేను ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్గా ఇంటర్నల్ డాక్టరీన్స్ అన్నింటిని ప్రీచ్ చేసేటప్పుడు చాలామంది అడిగారు, కాథలిక్లోనే మీరు చెప్తారు, ఒక్కొక్కసారి మరి అన్ని డినామినేషన్లో కలుస్తారు ఏమిటా అంటే, సృష్టిలో అన్నిటిని కూడా తయారు చేసింది సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, మనకు డాక్టర్స్ సిద్ధాంతాలు లేవు కాబట్టి మనం విశ్రాంతి దినాన్ని ఆచరించండి, ప్రభు దినాన్ని కూడా పాటించండి అని మరొకసారి నొక్కి ఒక్కడించి చెప్పడం జరుగుతూ ఉంది. అది వాక్యానుసారమైంది, అది క్రైస్తవులకు ప్రీతిపరమైంది, వాగ్దాన పూర్వకమైంది. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తిరగాలి. అందుకనే ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త వారు కూడా తెలియచేస్తారు, పాత ఒడంబడికలో దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా ఆయన కూడా వాక్యానుసారమైనటువంటి విధానాన్ని అవలంబించారు. సృష్టికర్తను గురించి భవిష్యవాణి ప్రభువాణిని కూడా వారు పలికి ఉన్నారు. ఆ భవిష్యవాణి ప్రభువాణి ఏమని పలికారు అండిగా మనం చూస్తే బైబిల్ ప్రకారముగా చాలా విషయాలు మనకి బోధనలోనికి వస్తూ ఉంటాయి. ఆ యెషయా గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడైన యావే సన్నిధిలో ఆయన గొప్పగా దేవుని గురించినటువంటి విశ్రాంతి దినపు యొక్క గొప్పతనాన్ని గురించి సర్వ సృష్టికి ఆయన చాటి చెప్పారు. ఏమని తెలియచేస్తారు వాగ్దానపూర్వకముగా అనిగిన మనం పరిశీలనలో తీసుకుంటే ఈరోజు యెషయా గ్రంథం 56:2 అంటున్నాడు, విశ్రాంతి దినమున అపవిత్రం చేయక దాన్ని పాటించు వాని జీవింతును,
చెడు కార్యములకు పాల్పడి వాడిని నేను ఆశీర్వదించను అంటున్నాడు. ఇదిగో మరి నేను చెడు కార్యక్రమాలు చేసేవాళ్ళు విశ్రాంతి దినాన చూడండి, విశ్రాంతి దినము పాటించేవాడిని దేవుడు దీవిస్తాడు, పాటించినటువంటి వారిని ఆయన దీవించడు, చెడు కార్యములు చేసేవాడిని ఆయన ఆశీర్వదించడు. ఎవరైతే విశ్రాంతి దినమును అపవిత్రం చేయక దాన్ని పాటించునో వారిని నేను దీవిస్తాను అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఈరోజు సమాజంలో విశ్రాంతి దినము రోజున ఎవరు చర్చిలకి రారు, అదే విశ్రాంతి దినము రోజున అందరూ చాలా చోట్ల పనికి వెళ్ళిపోతూ ఉంటారు, అదే ప్రభు దినం ఆదివారం చాలామంది చర్చిలకి వెళ్తారు. కానీ చాలామంది ఐవికమైనటువంటి కార్యాలు చేయటానికి ఇక్కడ అసంఘటితమైన కార్యాలు చూడడానికి, త్రాగటానికి, తినడానికి కూడా బారులు తీరి ఆదివారం నాడు పరుగులు తీస్తూ ఉంటారు. కానీ శనివారం నాడు మాత్రం దేవుని నామాన్ని, విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించడానికి కొద్దిమందే వస్తారు. అంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును విడమర్చి చెప్తున్న సృష్టికర్త మాటలను దొంగిలింప చేయడానికి సాతాను గాడేసిన ఒక పెద్ద అస్త్రం ఏంటంటే ఆదివారం అనే ప్రారంభ దినాన్ని అనేకమైన పనుల్లో మణిగిపోయి పాపకార్యాల వైపు చుట్టుకొని పోతూ ఏడవ రోజు విశ్రాంతి దినము తండ్రితో గడపవలసిన దినమున్న తండ్రితో గడపనీయకుండా చేసేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాపమే, ఆ అగ్ని అతిక్రమమే భూమి మీదకి శాపము, భూమి మీదకి కరువులు, భూమి మీదకి విచ్చలవిడైనటువంటి దైవికమైనటువంటి శక్తి లేకపోక దేవుని యొక్క మహిమ కృపను దూరముగా వెళ్ళిపోతూ ఉంది. అందుకనే విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించినటువంటి వారు సౌష్ఠమైనటువంటి ఆహారము, బలముతో కూడినటువంటి పంటలను తిన్నారు, దీవెనకరముగా పాటించారు ఆ పాత నిబంధనలోని ఇశ్రాయేలీలు. ఇప్పుడు కూడా అదే పనిని చేయాలని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అందుకనే నూతన వడంబడికలో మనం చదువుతాము, వైద్యుడైన లూకా వారు చెప్తా ఉన్నారు. వైద్యుడైన లూకా వారు నూతన వడంబడికలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన తెలియచేస్తూ ఉన్నారు. లూకా సువార్తలో వాక్యాన పూర్వకంగా ఈ 14వ వచనములో ఆయన అంటున్నాడు, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు ప్రార్థనా మందిరపు అధికారి మండిపడ్డాడు. ఏమిటయా, ఇక్కడికి వచ్చి నువ్వేదో అద్భుతములు, స్వస్థములు చేస్తున్నావు, విశ్రాంతి దినం అనేది ఒక మత ఆచారము కదా, అది ఎప్పేదో ధరించుకొని, అది కుళ్ళాయి ధరించుకొని, అది చదివి సమాజ మందిరంలో అక్కడ అర్పణలు, అక్కడ బలి అర్పించి సున్నతిని గురించి చెప్పేటువంటి ఆ ప్రదేశాలకు నువ్వు వచ్చి ఏమిటి విశ్రాంతి దినం స్వస్థపరుస్తున్నావు అని చెప్పి అక్కడున్న మతాధికారులు అందరూ కూడా అతని మీద మండిపడ్డారు, యేసు ప్రభు మీద మండిపడ్డారు. అచ్చట ఉన్న వారితో పని చేయుటకు 6 రోజులున్నవి, ఆ రోజుల్లో వచ్చి స్వస్థ పొందుటకు విశ్రాంతి దినము కాదు అని చెప్పాడు. 6 రోజుల్లో నువ్వు చేయొచ్చు కదా, ఈ 7వ రోజే వచ్చి ఎందుకు నువ్వు స్వస్థ చేస్తున్నావు, ఎందుకు బరువులు తీసేస్తున్నావు వారి కాడి మీద, వారి యొక్క బరువు ఆ యొక్క భుజ స్కంధాల మీద, అది తప్పు కదా అని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడిగా వచ్చి ఆయన 33 సంవత్సరాలు స్వార్థ చేస్తున్న దినాల్లో ఆయన మీద మండిపడ్డారు. వాళ్ళకి ధర్మశాస్త్ర ఉపదేశకులకు, శాస్త్రులకు అర్థం కాల, సబ్బాతుకు నిజమైనటువంటి కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని, నిజమైనటువంటి విశ్రాంతి దినానికి కర్త ఆయన మన మధ్యలో ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు. అనేక పర్యాయాలు ఆయన లేఖనాలు చదివి లేఖనము నెరవేరిందని చెప్పినప్పుడు వారు దాని మీద మనస్సు లగ్నము చేయలేకపోయారు. దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయతను వారు గుర్తించలేకపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, లూకా సువార్త 13:14 మనం చదువుతాం. ఏమని తెలియజేస్తుంది అంటే ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి 12వ అధ్యాయంలో వచ్చిన చూద్దాం. లూకా సువార్త 12:8 కూడా చెప్తా ఉన్నాడు ప్రభువారు, నన్ను మనుషుల ఎదుట అంగీకరించు వాణిని మనుష్య కుమారుని కూడా దేవదూతలు ఎదుట అంగీకరించును అని చెప్తున్నాడు. నన్ను మనుషులు ఎదుట నువ్వు అంగీకరించకుండా నువ్వు చేసే సేవ, నువ్వు చేసే ప్రబోధం, నువ్వు చేసే అర్పణ, నువ్వు చేసేటువంటి సంఘ సాంస్కృతికమైన కార్యక్రమాలు, నువ్వు చేసేటువంటి ఆ పేద సాధలకు ఇచ్చేటువంటి ఒక సేవా స్ఫూర్తి అదంతా కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. నన్ను మనుషులు ఎదుట అంగీకరించు వాణిని మనుషు కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును అంటాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఎవడైతే అంగీకరించకుండా వ్యతిరేకంగా ఉంటాడో వాడు దేవుణ్ణి అంగీకరించటం లేదు, బాహాటంగా ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క విధానాన్ని చెప్పటం లేదు అని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఈరోజు విశ్రాంతి దినం యొక్క విశిష్టతను గురించి మనం విన్నాం. ఈరోజు అంశం ఏమిటంటే విశ్రాంతి దినము, దాని విశిష్టత,
అనే అంశాన్ని మీకు తెలియచేయడానికి ప్రభు వారు ఇట్టి సమయాన్ని ఇచ్చియున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ ఏదో కాంట్రవర్షియల్ డాక్ట్రిన్ మాట్లాడడంలా, నేను ప్రభు దినం పాటిస్తా, విశ్రాంతి దినం పాటిస్తా, ఆల్ డాక్ట్రిన్స్ యూ కెన్ ప్రీచ్ దండ్ ఆర్డైనింగ్ టు అవర్ పాస్టర్స్ అండ్ ఆల్ టైమ్ టు ద రీచ్ ద గాస్పల్. అయితే నేను ఇక్కడ చెప్పవలసింది ఒకటి ఉంది. ఒక ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కాస్మెటిక్ బిషప్గా, సిసిబిగా, విశ్రాంతి దినం అనేది ఒక డినామినేషన్ కాదు, సృష్టికర్త అయిన దేవదేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సౌలభ్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈవెంటు. ఆ ఏడవ దూత పూర్వ దినప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడనేది బైబిల్ తెలియజేస్తున్న నగ్న సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి వాక్యాన్ని. వాక్య విధానమైనటువంటి జీవితంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడండి, లూకాసు వార్తలో 4:31 మనం చూసినప్పుడు, పిదప ఆయన గలలియా సీమలోని కపర్నహోమునకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో మరి పిదప ఆయన గలలియా సీమలోని కపర్నహోములోకి వచ్చినప్పుడు విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచూ ఉండెను. యేసు ప్రభువే విశ్రాంతి దినాన్ని పాటించి, దాన్ని బోధించి, దాన్ని అమలు చేసి, దానికే ఆయన విధేయత చూపించినప్పుడు, ఆయన చూపించిన మాదిరి కావాలని, యేసు నామంలో బాప్తీసం కావాలని, యేసు ప్రభువే దేవుడని, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు, పిత అయిన సర్వేశ్వరుడు ఒక్కడే అని గట్టిగా నమ్మే నీవు ఆయన పాటించిన విశ్రాంతి దినాన్ని నీవెందుకు పాటించటం లేదు అనేది ఈరోజు గుండె మీద చేయేసుకొని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అగాయచిత అవకాశం, ఒక ఆలోచన ప్రతి ప్రబోధకుడుకు, సువార్తికుడుకు, కాపరులకు ఉన్నది అని చెప్పబడతా ఉంది. కాబట్టి మీరు అతి తెలివిని ఉపయోగించి ఒక్కోసారి మన ప్రబోధకులు సంఘములో, మేము శనివారం కూడా పాటిస్తామండి, సాయంత్రం పూట మేము ఉపాస ప్రార్థన పెడతాం, ఆదివారం ప్రభు దినం చేస్తాం అంటారు. చాలా అది తప్పు. అది ఉదయకాలమే తలస్నానం చేసి విశ్రాంతి దినమున దేవునికి ఆరాధన చేయాలి, ఆ రోజు నీ మందిరం తెరవాలి. ఆదివారం నాడు బారుల నిండా జనం ఉంటారు, కానీ శనివారం పూట ఉండరు. ఎందుకో తెలుసా? అది విశ్రాంతి దినం దేవుడికి తెలుసు కాబట్టి. ఆదివారం పబ్లిక్ హాలిడే, లేబర్ హాలిడే, ఇటు వల్ల అందరూ చర్చిలకి వెళ్తారు, ఇటు బార్లకి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, అన్ని కొట్లు కూడా ఫుల్గా బిజీలుగా, అన్ని కూడా షాపింగ్ మాల్లు కూడా రద్దీ రద్దీగా ఉంటాయి. మీరు శనివారం పూట ఉదయం వెళ్ళి చూడండి, అన్నీ ఖాళీగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నానంటే, విశ్రాంతి దినమును ఎవడైతే పవిత్రంగా ఆచరించడో, ఆ సృష్టికర్త యొక్క నామాన్ని గణపరచలేని మనుషులైనా సరే, వాడికి రెండవ మరణం తప్పదు, శీఘ్రముగా మరణశిక్ష పొందుతాడనేది కరాఖండగా చెప్పబడిన వాక్యాలు. ఈ వాక్యాన్ని మనం ఏదో అవపాసన చేసుకొని మాటల్లో చెప్పుకునేది కాదు, లేదా ఒక డినామినేషన్ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ప్రవర్తింపచేసే ఒక డినామినేషనల్ ప్రీచింగ్ అంతకన్నా కాదని మరొకసారి మీకు చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు జలాంధ్రత పీడిత రోగికి స్వస్థతను దేవుడు ఇవ్వబోయాడు. జలాంధ్రత రోగి అనగా షుగర్ వ్యాధి, పద్దాక మూత్రం పోతూ ఉంటుంది ఆ వ్యక్తికి. ఎంతసేపు చూసినా మూత్రం పోతుంది, 1-3 సార్లు 10 సార్లు వెళ్తూ ఉంటాడు, రోజుకి 20 సార్లు. ఆ జలాంధ్ర రోగి పీడితుడుగా ఉన్నటువంటి ఆ జలాంధ్ర పీడితునికి దేవుడు స్వస్థత నీటం కోసం విశ్రాంతి దినాన్ని ఎన్నుకున్నాడు. ఆ విశ్రాంతి దినమున లూకాసువార్త 11లో యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను, ప్రజలు ఆయనను గమనించుచూ ఉండిరి. ఆ భోజనానికి వెళ్ళినప్పుడు ఈయన భోంచేస్తాడా? రొట్టెలు తింటాడా? చేపలు తింటాడా? తేనె తాగుతాడా? పాలు తేనెలు ప్రవహిస్తున్నటువంటి ఆ పరమ కానాను యొక్క మన్నాను భుజిస్తాడా? ఏం చేస్తారని, వీఆర్ క్వీన్ అబ్జర్వ్డ్ అండ్ ద టువర్డ్స్ డిసైబుల్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నప్పుడు అప్పుడు జలాంధర రోగి పీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చాడు. యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్న టైంలో షుగర్ వ్యాధి, ఇప్పుడు ఈరోజు చక్కెర వ్యాధికి మందే లేదని ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు అన్నీ వాడుకుంటా హాస్పిటల్లో కిడ్నీలు ఫెయిల్ అవుతాయని ఏళ్ళ తరబడి ఏళ్ళబడి సంవత్సరాల తరబడి సంవత్సరాలు ఆ స్పెషలిస్ట్ ఈ స్పెషలిస్ట్ తిరుగుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో, ఆ దినాల్లో కూడా జలాంధర రోగం అనేది ఉంది. ఆ షుగర్ జబ్బు అనేది దానికి పేరేం పెట్టేవాళ్ళు మనకు తెలియదు, కానీ అప్పుడు కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఆ భోజనానికి ముందున్న యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. ఆ విశ్రాంతి దినమందు యేసు వద్దకు వచ్చినప్పుడు విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, జలాంధర రోగి పీడితులు ఒకడు యేసు వద్దకు వచ్చను, విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిశ్రయులను ప్రశ్నించాడు. మీరు నన్ను భోజనానికి పిలిచారు, బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక చేయాల్సిన ఒక అద్భుతం మిగిలి ఉన్నది. ఎంతో కాలం నుండి ఈ జలాంధర రోగ పీడితుడిగా ఉన్న ఈ వ్యక్తిని నేను
తాకటానికి వస్తున్నాను అన్నట్టుగా ప్రభు వాళ్ళు కొచ్చిన చేశాడు. అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు సర్దుకలేను ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? ఇదిగో మరి విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మము కాదా? యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ప్రశ్నించను. దానికి వారు ప్రత్యుత్తరం ఇక మిన్నకుండిరి, వాళ్ళు పచ్చిత్రం ఇవ్వకుండా కివ్వు మనకుండా ఏమి చెబితే ఏమొస్తుంది అన్నట్టుగా మౌనముగా ఉన్నారు. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసెను. ఇస్ అవర్ గ్రేట్ మిరకల్ ఆన్ ద సబ్బత్ డే లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ వండర్ దట్ ఈస్ అవర్ ప్రీచింగ్ ఈవెంట్ ఆన్ దట్ అవర్ ప్లేసెస్. ఆయన అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి విశ్రాంతి దినమనే అద్భుతాలు చేశాడు. 14 సంవత్సరాలు గుణదేయాన్ని విశ్రాంతి దినమున వెళ్ళగొట్టినాడు. 38 సంవత్సరాల పక్షవాయు రోగిని నీ పరిపత్తుకు లెగమని బెతిస్తా కోన దగ్గరికి వెళ్ళి విశ్రాంతి దినమే చెప్పి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. విశ్రాంతి దినమున జలాంధర రోగిని స్వస్థపరిచాడు. విశ్రాంతి దినంలో పంట చేలో పడుకుంటా వెళ్ళి వెన్నులు తుంచుకుంటా శిష్యులకు మాదిరి చూయించాడు. విశ్రాంతి దినమున ఎప్పేది ధరించుకుని లేఖనము నెరవేరిందని చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఒక క్రైస్తవుడిని, నేను ఒక పెద్ద ఈవెంట్స్ కలిగినటువంటి వాడిని, నాకు అంతా తెలుసు ఇంత తెలుసు అని అహముదా ఉపయోగించావంటే అపవాది నిన్ను శూన్యములోనికి తీసుకువెళ్తే రెండో మరణములకు తీసుకెళ్ళి అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ పరలోక రాజ్యానికి దూరం చేస్తుందని నువ్వు గుర్తెరగాల. ఇది వాక్య విధానానికి నివృత్తి తార్కాణమై ఉన్నది. అందుకనే అపోస్తుల జీవిత విధానాల్లో కూడా మనములు వెళితే ఆ అపోస్తుల జీవిత విధానంలో కూడా విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకతను గురించి వారు చాటారు. ఆ విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకతను గురించి వారు అనేకులకు కూడా తెలియచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అపోస్తుల కార్యములు మనం చదువుతాం. పౌలు శీలలతో తిమోతి ఉన్నప్పుడు, ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, త్రియాలో పౌలుకు దర్శనము కలిగినప్పుడు, త్రియాలో దర్శనమున్న ప్రదేశాల్లో ఫిలిప్పు లిదియా స్త్రీ పరివర్తనలో ఉన్నప్పుడు, ఫిలిప్పులో లిదియా స్త్రీ పరివర్తనలో ఉన్నప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం ఆయన చేశాడు. ఏమిటాయంటే, ఒక విశ్రాంతి దినమున ఆ నగరమున వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నది తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండారు. అక్కడ వచ్చి స్త్రీలు మాట్లాడితిమి, ఆ స్త్రీలందరితో కూడా అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బోధలు విన్న వారిలో థయాతీరా నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలది, థొయతెరా పట్టణము నుండి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ లిదియా అను స్త్రీ గలదు. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె ఊదారంగు వస్త్రములను అమ్ముకొని వ్యాపారస్తురాలు, ఈజ్ ఏ బిలీవర్. ఆమె ఒక సేల్స్ గర్ల్గా ఆమె ఊదారంగు బులుగు పొడు లాంటి పొడులు అమ్ముకుంటూ జీవనోపాధి చేస్తూ దీనారాలు తో పొట్ట పొడుచుకుంటా బ్రతికేస్తూ ఉన్నటువంటి ఒక మహిళ ఉత్తమురాలు. అలాంటి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆమెగా ఉన్నది. ఆమె ఆ వ్యాపారస్తురాలు భక్తి గలది. ప్రభు ఆమె హృదయము తెరిచి పౌలు బోధ సావధానముగా వినినట్లు చేశాడు. విశ్రాంతి దినమున ఒక సావధానముగా ఒక వ్యక్తికి ఒక ఊదారంగు పొడు అమ్ముకునే ఆమె, ఆ రోజే విశ్రాంతి దినమున ఖాళీగా ఉంటుంది, మిగతా 6 రోజులు కూడా పనుల్లో నిమగ్నం అయిపోతుంది. 1 నుంచి 6 రోజులు పనుల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కరోజైనా సరే ఈమెకి ఇంకున్న దైవభక్తిని బట్టి ఈమెకి చెప్పాలి అనే ఆసక్తితో ఆమె దగ్గరికి వెళ్ళి వారు దేవుని ఒక వాక్యమును బోధించారు. ఎప్పుడైతే ఆ పౌలు వారు ఆ పని చేశారో సావధానముగా ఆమె దేవుని వాక్యం విన్నది. ఆమె విన్న వాక్యానికి విధేయురాలైంది. ఆమె అంతటి దైవభక్తి గల స్త్రీ మరొకరు లేరు అని బైబుల్ ఒక ముద్రణగా యాయబడి ఆమెను ప్రశంసలు ఇస్తూ అపోస్తులు ఆమె గురించి ఇక్కడ సంకేతం చెప్పడం జరిగింది. ఎందుకంటే అది విశ్రాంతి దినము కాబట్టి ఆ కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవిత విధాన సౌఫల్యములలో మరి విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకతలను కొద్దిగా నువ్వు విన్నా, ఆ విన్నటువంటి ఆ ప్రత్యేకతను నువ్వు ఆరా తీసుకుంటూ వాక్యానుసారమైన జీవితాలతో మనము ముడిపడి ఉండాలని బైబుల్ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము విశిష్టత, విశ్రాంతి దినము సబ్బాతు దినము దాని విశిష్టతను గురించి మీరు విన్నారు. ఇందా ఈ వాక్యాలలో ఆ వాక్యానుసారముగా దేవుని యొక్క మహిమాన్వితమైన వర్తమానంలో మీ యొక్క విధానం ఎలా ఉన్నది అనేది మన సేవలో ఒకసారి ప్రబోధకులు పరిశీలించుకోవాల్సిన గడియ.
విశ్వాస మైత్రులు గమనిగా గమనించుకోవలసినటువంటి గడియ. ఆ దినాల్లో చాలామంది విశ్రాంతి దినాన్ని లెక్క చేయలేదు. లెక్క చేయకపోగా దేవుని నామాన్ని అవమానకరముగా మలిచారు. అందుకే ఆ విషయాన్ని మత్తయ్య గారు చెప్పుకుంటూ వచ్చాడు. బట్ వెన్ దట్ ఈస్ అ ప్రెషర్ షో ఇట్ ఈస్ దే ఆర్ సెడ్ ఆన్ టు హేమ్ బిహోల్డ్ దే ఆర్ డిసైబుల్స్ డూ దట్ వాచ్ ఈజ్ నాట్ లాఫుల్ టు డూ అపాన్ ద సెబాత్ డే. పరిసయ్యలు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినము చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా శిష్యులు పాటించారు విశ్రాంతి దినాన్ని. అసంఖ్యాకులైన ప్రజలు పాటించారు. మేలు చేసుకుంటూ దేవుని కార్యాలు చేస్తాయి అది నెపముగా చూపించారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. ప్రే దేవుని బిడా, ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో విశ్రాంతి దినపు విశిష్టతలో నువ్వు యాజకుడిగా ఉన్నావా? దాన్ని అవలంబించు. ప్రభు దినాన్ని కూడా పాటించు. అది మత్తయి సువార్త 12:5 అంటాడు, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? అని ఉల్లంఘిస్తే వాళ్ళ జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు వారుగా ఉన్నారు. కాగా మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని మీకు తెలియదా? ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్ ద సబాత్ డే. ఇట్ ఈస్ అవర్ వండర్ఫుల్ మెమరబుల్ ప్రీచింగ్ ఇన్ ద గాస్పల్ అనేది నువ్వు గుర్తెరుగు. సువార్త పరిచర్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని పాటించారు. విశ్రాంతి దినమున ఆయనకి ప్రశ్నలు, వర్షాలు కురిపించారు. వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు. కాబట్టి నిత్యమైన ఆత్మీయ ఆశీర్వాదముతో ఇదిగో మరి ఈరోజు విశ్రాంతి దినము, దాని విశిష్టతను గురించి మనం విని ఉన్నాం. పితాయన సర్వేశ్వరుడు దేవుడవారు హడాలమైన దీవెనలు ఇచ్చి నమ్మకమైన సాక్షిగా భూపతులకు అధిపతిగా 7వ దూత బోర ఊదినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్రాంతి దినమును ప్రభు దినమును పాటిస్తూ నిత్యానందమైనటువంటి స్వార్థ పరిచర్యలు చేస్తూ ఉన్నవారు 2వ మరణమును తప్పుకుని ఆ పెండ్ల కుమారుడు ఎత్తబడే సంగముగా ఉంటారని నమ్ముతూ ఆధ్యాత్మికమైన కృపకు ముందుకు సాగిపోమని పితాపుత్ర పవిత్ర నామమున తెలియచేస్తూ ఉన్నాము. సర్వేశ్వరుడు మహోన్నతుడు సృష్టికర్త మీతో వచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.